ఇప్పుడు 100 క్యాంటీన్స్ లో మధ్యాహ్నం ఎంత మంది వస్తున్నారు, రాత్రి ఎంత వస్తున్నారు? బ్రేక్అప్ 650 పీపుల్ యావరేజ్ ఇన్ ద ఆఫ్టర్నూన్, 550 పీపుల్ యావరేజ్ ఇన్ ద మార్నింగ్, 300 పీపుల్ ఇన్ ద నైట్. అన్ని క్యాంటీన్ యావరేజ్ ఓకే, 550, 650, 300. ఇక్కడ మధ్యాహ్నం మీద వచ్చిన వాళ్ళు నైట్ తక్కువ ఉంటారు, మధ్యాహ్నం ఎక్కువ ఉంటారు సార్. వాళ్ళు ఆహారం లేక రాష్ట్రం అంతా అడుగుతున్నా నేను, తీసుకొచ్చి బయట ఇచ్చేవాళ్ళం సార్. లోపల క్యాంటీన్ లో కొంతమంది వెళ్ళలేదు, మంచినీళ్ళు అందించి లోపల నుంచి మా బాక్సులు వాళ్ళకి ఇచ్చేవాళ్ళం, మళ్ళీ మేము ఇంటి దగ్గర నుంచి తెప్పించుకున్నాం. అలాంటి పరిస్థితి 5 సంవత్సరాలు. మళ్ళీ మీరు వచ్చారు సార్, ప్రతి ఒక్కళ్ళు కూడా కడుపునంటే భోజనం చేస్తారు, ప్రతి ఒక్కళ్ళు గుండెల్లో మీరు నిలుచుకోవాలి సార్. అంతే కదండి, ఇప్పుడు ఇక్కడ నేను ఇది పెట్టమని పెట్టారా? పెట్టలేదు. ఇంకా స్క్రీన్ పెట్టి టీవీ కూడా పెట్టమన్నాను, సో దట్ ఎనీబడి వాంటెడ్ టు కమ్యూనికేట్ ఆల్సో దే కెన్ కమ్యూనికేట్. సో సమ్ బడీస్ బర్త్డేస్ దట్ హి కెన్ ఇంటరాక్ట్ విత్ ద పీపుల్ అరౌండ్ దట్ టైం. ఇంకా అది ప్రోగ్రామింగ్ గా తయారు కాలేదు, మేబీ ఇన్ 15 డేస్ కొత్తగా స్టార్ట్ చేసినట్లు అవి పాతట్లో పెట్టాలి. ఆ స్కీమ్ చెప్పినాం సార్, లాస్ట్ టైం ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నారు సార్. ఇప్పుడు బయట పోయి వాళ్ళందరితో ఇంటరాక్ట్ సరిపోతుంది కదా? ఓకే, మీరు క్యారీ ఆన్ కానీ మీరు ఫోన్ చేసి చెప్తాను. ఓకే అమ్మా, చాలా సంతోషం సార్. హౌస్ ద రెస్పాన్స్ గెటింగ్ ఫ్రమ్ అన్నా క్యాంటీన్? No, excellent response. You are seeing here, they are very happy. As on today, including this day, 175 canteens are working. Excellent response so far. Sir, what is your reaction on One Nation, One Election? Anyway, we are welcoming that. From the beginning, we want to have One Nation, One Election under simultaneous elections, so that remaining time, we will focus on administration and development and welfare. Thank you. Namaskaram. Hey, mic unda ikkada? సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 1,60,000 ఇస్తున్నాం సార్. రిలీఫ్ ఫండ్ సీఎం రిలీఫ్ దేనికి ఇస్తున్నామా? మన వరద బాధితులకి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరు కొంచెం కూర్చుంటట్లే అప్పుడు నాకు చాలా కూడా తప్పారు, నాకైతే ఇల్లు లేదు సార్. ఇక్కడ గెలవాలని ప్రార్థన చేసాం, మేము ప్రార్థన చేసాము. మరి నువ్వు గెలవాలని పార్టీ కూడా ఇచ్చాను టీఎంఏ. ఓకే అమ్మా తల్లి, చేద్దాం. ఇల్లు ఇల్లు ఇద్దాం రాసుకుంటారు, చేద్దాం. ఇంకే మీరందరూ అక్కడ కూర్చుంటే లేడీస్ కూడా వచ్చారు కాబట్టి అందరూ ఒకసారి చూస్తారు, లేకుంటే మాట్లాడచ్చు. ఓకే అమ్మా. సార్ గారు ఒక మాట చెప్తానండి, ఇక్కడ వాటర్ చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. మీరు రోజు ఎక్కడ టీ అమ్ముతా ఉంటారు, వాటర్ పెట్టారు సార్ బాగా మంచిగా. నీళ్లు లేవని నారాయణ గారు పేరు రాసుకోండి. సార్ గారు ఇదరా 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 నీళ్లు లేవంటున్నారు, నీళ్లు వాటర్ పెట్టింది సార్. అందరూ ఏమంటున్నారు చెప్పారు, ఇక్కడ వాటర్
లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. నేను 10 సంవత్సరాల నుంచి ఇక్కడే టీ అమ్ముతున్నాను సార్. మరి వాటర్కి ఇబ్బంది బాగా పడుతున్నారు. వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు సార్ గారు వచ్చి కూడా మంచి నీళ్ళు పెట్టలేదు ఏందని అడుగుతున్నారు అంది అందరూ. ఓకే పెట్టమంటాం. ఏంటమ్మా ఏం చేస్తారమ్మా మీరు? అదే అందరూ రావాలి కదమ్మా. ఆరు అంత అదేమ్మా అందుకనే కొంచెం ఇవి ఉంటాయి. రిపోర్టింగ్ రాదు సరిగా లొకేషన్ కరెక్ట్గా. ఇక్కడ ఉంటే బెటర్ కదా బోర్డుకి. బోర్డు దగ్గర దానికంటే ఇక్కడ ఉంటే బెటర్ నారాయణ.